ప్రాంతాలు అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని ఎచ్చర్ల నియోజకవర్గ శాసన సభ్యులు గోర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రణస్థలం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్దకు ఊరేగింపుగా వెళ్లి వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొంది విశాఖను పరిపాలన రాజధానిగా అమరావతిని శాసన రాజధానిగా కర్నూలుని న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయడంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు పైడి శ్రీనివాసరావు, దన్నాన రాజినాయుడు, మీసాల వెంకటరమణ, ఎక్స్ జడ్పీటీసీ టొంపల సీతారాం, జరుగుళ్ల శంకర్రావు, నక్క కృష్ణమూర్తి, జీరు రామారావు, ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి మురళీధర్ బాబా, బొంతు సూర్యనారాయణ, గొర్లె అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఒక పండగ పర్వదినం లాంటిది. ఎందుకు అంటే మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ఉత్తరాంధ్రాన్ని క్యాపిటల్గా సిటీగా చేసి మన మూడు జిల్లాల తాలూకా వెనకబాటుతనాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రీతమ ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గాన మన ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా చాలామంది దీన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నించినా, కోర్టులు ప్రయత్నించినా తనకున్న ప్రాబల్యంతో తనకున్న దీంతో ఈరోజు గవర్నర్ ద్వారా మనకి ఉత్తరాంధ్రాన్ని క్యాపిటల్గా సిటీగా చేయడానికి గవర్నర్ గారు ఈరోజు మనకి అందించడం, దాని ద్వారాగా ఈరోజు మన మూడు జిల్లాలో కూడా ఎంత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పటికే వైజాగ్ సిటీ అనేది ఒక అందమైనది, ఒక ప్రకృతి పరంగా ప్రకృతి సిద్ధమైనది కాబట్టి సిటీ కూడా చాలా పెద్దగా ఉండి డెవలప్మెంట్ పరంగా ఆఖరికి మూడు జిల్లాలు కూడా వైజాగ్లో క్యాపిటల్ సిటీ ఏర్పడితే ఈ మూడు జిల్లాలు కూడా ఏకమై ఒక సిటీ అందరం కలిపి విజయనగరం కానీ ఇటు శ్రీకాకుళం కానీ వరకు కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళి ఎన్నో ఫ్యాక్టరీలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన జిల్లాకి అవకాశం ఎందుకు ఉంటుందంటే మన జిల్లాకి ఎక్కడైతే వైజాగ్లో క్యాపిటల్ సిటీగా ఏర్పడిందో వైజాగ్కి 70-80 కిలోమీటర్ దూరంగానే చాలా వరకు ఫ్యాక్టరీలు నిర్మించడం జరుగుతుంది. కాబట్టి మన నియోజకవర్గం స్టార్టింగ్ అయ్యి మన ఇచ్చాపురం వరకు కూడా ఎన్నో వందల ఫ్యాక్టరీలు రావడానికి అవకాశం ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. దీని ద్వారాగా ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్య తీర్చడంలో కానీ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా ఉద్యోగం లేకుండా ఉండే పరిస్థితి ఉండదు. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుగా మన ఉత్తరాంధ్రకి అందించే ఏర్పాటు కూడా దీని ద్వారా జరుగుతుంది. కాబట్టి మనందరం దీన్ని ఒక పండగ దినంగా, ఒక పర్వదినంగా మనం జరుపుకోవాల్సిన రోజు. కానీ కరోనా ఉండడం వల్ల ఈ కరోనా పరిస్థితుల్లో ఎక్కువగా చేసుకోలేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఉత్తరాంధ్రకి క్యాపిటల్ సిటీని అందించిన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.